చెప్పు బ్రో, అసలు నీ స్టోరీ ఏంటి? నాకు అలా ఇన్కంప్లీట్గా ఉంటే టెన్షన్ వచ్చేది. This is my project, Project Vayu. This is a hybrid engine combining electrical, air fuel and aerodynamic drag mechanism. Nijanga idantha possible? Difficult but not impossible. Adi workout kaadu sir, anduke daini chudu. Meer results maatrame chustaru, veedu prayatnanni kuda premistaru. This chap is different. Avunu mee pakkintle drammayilu undevaru kada, neeku tegalaina isivaru. Enduku nu evanu pelli chesukundam anukuntunnavu? Umadevuna Vennela. What is this god? What is this? అంకుల్, ఒక తప్పు జరిగింది. యాక్చువల్గా నేను ఇష్టపడింది మీ అమ్మాయిని. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఎలాంటి లవ్ స్టోరీలు. ఇప్పుడు అమ్మాయి నాన్నతో ఫైట్ చేసేసి ఆయన ఒప్పించేసి ఎలా అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు అనేదే కదా మన లవ్ స్టోరీ. అంత సింపుల్ గా ఉండదు. వెంటనే వచ్చి మాట్లాడు మా నాన్నతో బిఫోర్ ఇట్ బికమ్స్ టూ లేట్. మరి నువ్వేం చేస్తావు? నువ్వే వెళ్ళి మీ నాన్నని కన్విన్స్ చేయొచ్చు కదా. అంతా మగాళ్ళే చేయాలా? మీ ఆడాళ్ళే చేయరా? మీకు ఇండివిజువాలిటీ లేదా? మీది సిన్సియర్ లో కాదా? చూడు, నేనే డిడిఎల్జే షారూఖ్ ఖాన్ కాదు. నీకు షారూఖ్ ఖాన్ ఇష్టం అంటే బీ యువర్ ఓన్ షారూఖ్ ఖాన్. నేను అందరిలాంటి మామూలు సాదా సీదా అబ్బాయిని. నీ కోసం నువ్వు చేసే ఫైట్ లోనే నీ క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది. ఈ అబ్బాయిలు ఉన్నారే ఇంత సెల్ఫిష్. నీ గోల మీదే. రే, ఎన్ని కాదు, సీతారామరాజు వస్తున్నాడు చూడండి కథ ఎలా దిక్కుతాడు. ఎందుకురా నన్ను ఇంత పెద్ద విలన్ని చేస్తున్నావు? అందరిలాగే డబ్బు ఆస్తి ఉన్న వాడికి ఇచ్చి చేస్తే ఏదో ఉన్నంతలో నా కూతురు హ్యాపీగా బతికేస్తుంది అనుకుంటున్నాను. ఒట్టిపోయిన గేదె నుంచి కూడా పాలు పితికే రకరాడు. ఎక్కువ సంపాదిస్తున్నాడని పిల్లని ఇవ్వటం, ఎక్కువ డబ్బులు ఇస్తున్నాడని రాజకీయ నాయకుడికి ఓటేయటం ఒక్కటే అంకుల్. నేను చెస్ బాగా ఆడతాను అనుకుంటారు అందరు. చెక్, నిజానికి నేను చెస్ బోర్డు మీద పావులతో ఆడుకోను, జీవితంలో మనుషులతో ఆడుకుంటాను. నువ్వు కూడా ఆ చెస్ బోర్డు మీద రాజులు అంటుంటే